నవ్యాంధ్ర ప్రదేశ్ని భూ వివాదరహితంగా చేయాలనేదే మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానికోసం ఈరోజు రైతులకు ఎక్కడైనా తగాదా వచ్చిందంటే సబ్ డివిజన్స్లో వస్తుంటుంది. ఇవన్నీ పోగొట్టాలంటే కీలకమైన పాత్ర ఎవరంటే మీ సర్వేరులే అని చెప్పి నేను మనసారగా మిమ్మల్ని దేశంలోనే మొట్టమొదటిగా ఈటీఎస్ మిషన్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టార్ట్ చేయడం జరిగిందని కూడా మీకు అందరి సర్వే ప్రాధాన్యత అనేది చాలామందికి అనుభవంలో లేకపోవచ్చు, కానీ కర్ణ మున్సిపల్ ఉన్నప్పుడు సర్వే లేకుండానే వాళ్ళకి అంత కంప్లీట్ వాళ్ళ మెదడులోనే మనసులోనే ఏ రైతుకు ఏ పుల్లయ్యకు ఎక్కడ భూమి ఉంది అనేది ఎంత ఉంది అనేది కూడా వారు చెప్పగలిగేవారు. ఈ మీ ఇంటికి మీ భూమి పెట్టిన తర్వాత కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులను ఇన్స్పెక్షన్ చేస్తే 90% రిజెక్షన్ చేయబడ్డాయి. ఈ 90% రిజెక్షన్ ఏంటంటే ఇది మీ అప్లికేషన్ రైతుకు చెప్పే మీ అప్లికేషన్ సర్వే కాలేదు, సర్వే చేయించుకొని రాపండి. ఇట్లా 90% రిజెక్షన్ చేస్తే అది ఎంఆర్ఓలు వాళ్ళ యొక్క భారాన్ని తగ్గించుకోవడానికే, లేకుంటే సర్వేలో నిజంగా సర్వే చేయడానికి అవకాశం ఏర్పరచడానికి అనేది అర్థం కావడం లేదు. దాదాపు 273 ఈటీఎస్ మిషన్లు కూడా కొనడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా 350 ఈటీఎస్ మిషన్లకు కూడా ఆర్డర్స్ ఇచ్చాం. ఈ మొత్తం